ఇక మొన్నటి వరకు రోజుకు 8000 మంది వరకు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చేవారు. కరోనా ప్రభావంతో భక్తుల సంఖ్య నిన్న ఏకంగా 3000 తగ్గింది. కేవలం 5000 మంది మాత్రమే దర్శనానికి వచ్చారు. తిరుపతిలో పలు ప్రాంతాలలో కంటైన్మెంట్ జోన్లు కొనసాగుతున్నందున భక్తుల రాక తగినట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే భక్తుల సంఖ్య భారీగా తగ్గడంతో హుండీ ఆదాయం కూడా పడిపోయిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన శనివారం తిరుమలలో రద్దీ అధికంగా ఉంటుంది. ఇకపై సాధారణ రోజులలో కూడా భక్తులు తక్కువగా వస్తారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. శనివారం దర్శించుకున్న 5000 మంది భక్తులలో 1405 మంది తలనీలాలు సమర్పించుకోగా హుండీ ద్వారా 33 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. ఇక కొండపైకి వచ్చిన భక్తులందరికీ అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తున్నామని కోవిడ్ 19 నిబంధనలను పక్కాగా పాటిస్తున్నామని కూడా వారు తెలియజేశారు.